సో మీరు చేసే రోల్స్ అన్నీ కొంచెం కాంక్రీట్ ఉంటాయి. అన్నీ చూసుకుంటే మజిలి, ఉమా మహేశ్వర, నా ఏజెంట్ సాయి శ్రీనివాస్, అంటే మీకంటూ ఒక రోల్ ఉంది, ఊరికే అరే ఉన్నాడు అన్నది ఉండదు, గుర్తుండిపోతుంది మీ క్యారెక్టర్. అది మీరు అలా చూస్ చేసుకున్నారా లేదా వేరేవి వద్దు అనుకున్నారా? అంటే నార్మల్గా వస్తాయి కదా ఒక ఫ్రెండ్ రోల్ అన్నా ఏదన్నా సపోర్టింగ్ క్యారెక్టర్, అన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ గుర్తుండవు, బట్ మీరు గుర్తున్నారు, సో యూ చోజ్ దెమ్. మీరు అది కాన్షియస్గా తీసుకున్నారా డెసిషన్, లేకపోతే రిజెక్ట్ చేసిన ఉన్నాయా? అంటే రిజెక్ట్ చేయడం అంటే కాన్షియస్గానే ఉన్నానండి. అంటే చెప్పేదాన్ని బట్టి నాకు ఫస్ట్ మజిలి అప్పుడు వచ్చినప్పుడు శివ నిర్వాణ అన్న చెప్పినప్పుడు అన్న తీసుకుంటారా, అంతకుముందు మంచి మంచి క్యారెక్టర్లు వచ్చి ముందు రోజు పోవటం మళ్ళీ బాధపడటం అట్లా ఉండేది. సో నేను మజిలీకి కూడా రాదేమో అనుకుని భయపడ్డాను. బట్ శివ అన్న లేదు తమ్ముడు, నా వాయిస్, నీ వాయిస్ చాలా ఇష్టం, మంచి క్యారెక్టర్ రాశాను, నేను తీసుకోకపోతే అసలు నేను పిలవను, నీకు అంతసేపు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయను, చాలా బాగుంది, నీకు మంచి బ్రేక్ అవుతుంది, చక్కగా చేశాను అట్లా. అమేజింగ్ ఉంటుంది క్యారెక్టర్ ఆ సినిమాలో, ఫ్రేమ్స్ కూడా ఎంత బాగుంటాయో. అండ్ అందులో నేను ఇంకో భయపడిన విషయం ఏంటంటే రావు రమేష్ సార్ కానీ, చైతన్య అన్న కానీ, సమంత గారు కానీ, పోసాని గారు, చాలా మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఆ పెద్ద ఆర్టిస్టులు నేను ఒక్కడనే కొత్త ఉండి, అంతమంది మందిలో నేను డైలాగులు చెప్తూ ఉండాలి, వాళ్ళ డైలాగులు అయిన తర్వాత చాలా నర్వస్ ఉంటుంది. ఎందుకు ఉండదు, చాలా నర్వస్ ఉంటుంది. అందులో రావు రమేష్ సార్ని చూసినప్పుడు ఫస్ట్ అసలు అమ్మో ఆయన ఎలా మాట్లాడతారో ఏంటో అని, ఎంత డౌన్ టు ఎర్త్ మాట్లాడతారు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో, ఏమన్నా బాగా చేస్తే చాలా బాగా చేసావు నాన్న అంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి కూడా చాలా బాగుందమ్మా, చాలా బాగా చేసావు, చాలా నీట్గా న్యాచురల్గా, అంత బాగా ఫోన్లు చేసి చెప్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయం కదండి. సెట్లు కూడా అంతే బాగుంటారు. తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు తర్వాత చాలామంది చేసినప్పుడు కూడా ఎలా చేసేయగలుగుతున్నాం అంటే వాళ్ళు ఆ కంఫర్ట్ ఇచ్చారు కాబట్టి చేయగలుగుతున్నాం.